ఈ వీడియోలో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నటువంటి కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి అయితే తెలుసుకుందాము. 10 రూపీస్ కన్నా తక్కువ ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్స్ మంచి ప్రాఫిట్ అయితే జనరేట్ చేసి ఇస్తున్నాయి. దీని యొక్క సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇక ఆల్మోస్ట్ ఇవి డెట్ ఫ్రీ కంపెనీస్గానే మనం చెప్పవచ్చు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అయితే ఇవి ఇస్తున్నాయి. ఈ వీడియోలో 7 స్టాక్స్ గురించి మనం తెలుసుకుందాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డీమ్యాట్ అకౌంట్. స్టాక్ నంబర్ 1, లుహారుకా మీడియా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి అయితే ఉంది. దీని పాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూసినట్లయితే ఇక్కడ 49% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 5 ఇయర్స్ రిటర్న్ చూస్తే 1,123% అయితే మనకు 5 ఇయర్ రిటర్న్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క ఓవరాల్ ఫండమెంటల్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ క్యాప్ 95 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నటువంటి ఈ కంపెనీ కరెంటు ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ వద్ద ట్రేడ్ అయితే అవుతుంది. స్టాక్ పిఈ చూస్తే 90 ఉంది. ROCE 5.84% అయితే ఉంది. ROE కూడా కొంచెం ROE తక్కువ ఉంది, ROCE పర్వాలేదు బాగానే ఉంది. బుక్ వాల్యూ చూస్తే 0.82 రూపీస్ మాత్రమే ఉన్నది. ఇక ఫేస్ వాల్యూ 1 రూపీ అయితే ఉంది. OPM అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడండి ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 58% ఉంది. ఇది ఎక్సలెంట్ మార్జిన్ అన్నమాట. ఇది ఇండస్ట్రీ పిఈ చూడండి 23 ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ చూస్తే డెట్ ఫ్రీ కంపెనీగానే మనం పరిగణించవచ్చు. డెట్ టు ఈక్విటీ చూస్తే 0.06, అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. ఇది దీని యొక్క సేల్స్ గ్రోత్ చూసినట్లయితే 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 8.78% ఉంది. ఇక్కడ ప్రాఫిట్ 5 ఇయర్స్కి 17.7% ఉంది. ఇక ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే 51% ఉంది, అంటే ఎక్సలెంట్ ప్రమోటర్ హోల్డింగ్ అయితే ఉంది. FIIs DIIs అయితే ఇక్కడ స్టేక్ అయితే ఏమీ లేదండి. ఇప్పుడు ఓవరాల్గా దీని యొక్క ఫండమెంటల్ మనం చూసినట్లయితే డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి 95 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది, 5 రూపీస్ వద్ద మనకు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ దీని యొక్క ఫండమెంటల్ అయితే చాలా బాగానే ఉంది. దీని యొక్క హై లో చూసినట్లయితే 6.13 రూపీ అయితే హై ఉంది, 2.73 లో ఉంది. సో మీరు దీన్ని ఈ ఫండమెంటల్ని చూసి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఫండమెంటల్ వైజ్గా చూస్తే ఇది కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్లో కొద్ది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఎక్కువ లాంగ్ టైం ఇచ్చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టాక్ చూస్తే దేవనగరి షుగర్. దేవనగరి షుగర్ అయితే ఇది షుగర్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీ, పవర్ సెక్టార్లో కూడా పనిచేస్తుంది, ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ఇది ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది. ఇక్కడ కంపెనీ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఫ్రమ్ 65 KLPD టు 110 KLPD. ద ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 54 crores. కంపెనీ ఇంటెండ్స్ టు సెక్యూర్ ఏ లోన్ ఆఫ్ 40 crores ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు ఫండ్ దిస్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. అంటే ఇది మ్యాక్సిమమ్ 40 crores వరకు అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతుంది. మంచి ప్రాజెక్టే ఇది. చూడండి దేవనగరి పాస్ట్ వన్ ఇయర్లో అయితే ఇక్కడ మనకు మైనస్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీని 5 ఇయర్ రిటర్న్ గురించి చూస్తే 429% అయితే ఆ 5 ఇయర్స్లో రిటర్న్ జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్ దీని ఫండమెంటల్ అయితే చూద్దాము. 654 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నది ఈ కంపెనీ. కరెంటు ప్రైస్ అయితే 6.95 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ROCE చూడండి 6.86, అంటే డీసెంట్గానే ఉంది. ఇక్కడ ROE మాత్రం కొంచెం తక్కువ ఉంది, 3.75% మాత్రమే ఉంది. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ ఉంది. ఓపీఎం పర్వాలేదు బాగానే ఉంది, 22% అయితే ఓపీఎం ఉంది.
దీని డెత్ చూస్తే 0.78, అంటే డెత్ కొద్దిగా మాత్రమే ఉంది. అంత దానికి తగ్గట్టుగా ఎసెట్స్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. సేల్స్ గ్రోత్ చూస్తే 5 ఇయర్స్ది 13% ఉంది. అదే ఓవరాల్ దీనికి ప్రాఫిట్ 5 ఇయర్స్ ప్రాఫిట్ చూస్తే 31, అంటే బాగానే ఉంది. ఇంకా ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 60% మనకు ప్రమోటర్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. ఎఫ్ఐఐస్ అయితే 0.02% మాత్రమే ఎఫ్ఐఐస్ స్టేక్ కలిగి ఉన్నారు. డిఐఐస్ అయితే దీంట్లో స్టేక్ అయితే లేదు. దీనికి హై చూస్తే 12 రూపీస్ వస్తుంది, ఇంకా లో 6 రూపీస్ ఉంది. 52 వీక్స్ మనం చూసినట్లయితే హైలో ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనికి బుక్ వాల్యూ చూస్తే 3 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పిఈ 19 వద్ద ఉన్నది. సో ఇప్పుడు దీన్ని చూస్తే మీకు దేవనగరి ఏ విధంగా దీని యొక్క ఎనాలిసిస్ చూసి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని యొక్క ఫండమెంటల్ చూసినట్లయితే మనకు దేవనగరి లాంగ్ టర్మ్కి మంచి స్టాక్గానే మనం పరిగణించవచ్చు. స్టాక్ నెంబర్ 3 చూస్తే మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడంలో వర్క్ చేస్తుంది. కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ కనెక్ట్, ఇండస్ట్రీ కనెక్ట్, హైబ్రిడ్స్, బిగ్ డేటా అనాలజీ, అంటే కొన్నిట్లో ట్రైనింగ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది పాస్ట్ 1 ఇయర్లో అయితే 77% అయితే రిటర్న్ మనకు జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక దీని ఓవరాల్ ఫండమెంటల్ గురించి చూద్దాం. 20 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగినటువంటి ఈ కంపెనీ కరెంటు ప్రైస్ 7 రూపీస్ వద్ద మనకు ట్రేడ్ అవుతూ ఉంది. ఆర్ఓసీ చాలా తక్కువ ఉంది. ఆర్ఓఈ కూడా ఇంకా తక్కువనే ఉంది, 1.13% ఉంది. ఆర్ఓసీ చూడండి 3.12% మాత్రమే ఉంది. డెట్ అయితే అంతగా ఏమీ లేదు, డెట్ ఫ్రీ కంపెనీగానే మనం పరిగణించవచ్చు. ఇండస్ట్రీ పీఈ చూస్తే బాగుంది, 45 ఉంది. ఓపీఎం చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఎక్సలెంట్గానే ఉంది, 27% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీయే ఉంది. ఇంకా ఇది 52 వీక్స్ హైలో చూస్తే 10 రూపీస్ హై ఉంది, 4 రూపీస్ ఏమో లో ఉంది. సో బుక్ వాల్యూ 5 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 40%, 39.8% ఉన్నారు. దీంట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డ్ అయితే స్టేక్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా స్టేక్ కలిగి ఉన్నారు కాబట్టి డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మనం దీన్ని ఒక మంచి ఫండమెంటల్ ఉన్నటువంటి కంపెనీగానే మనం పరిగణించవచ్చు. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్లో కొద్ది శాతం మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంది. స్టాక్ నెంబర్ 4 చూద్దాము. మ్యాక్సిమస్, ఈ కంపెనీ ఆటోమోటివ్ లూబ్రికెంట్స్, స్పెషాలిటీ ఆయిల్స్, ఎలక్ట్రికల్ ఫ్లూయిడ్స్, అనేక టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి అనేక రంగాల్లో అయితే ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇంకా కార్పొరేట్ హెడ్ ఆఫీస్ చూస్తే 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 4 స్టాక్ పాయింట్స్, 25 కంట్రీస్లో ఇది పనిచేస్తుంది. 400+ కస్టమర్స్ అయితే ఈ కంపెనీకి ఉన్నారు. ఇంకా దీని పాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే 16% అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది. పాస్ట్ 5 ఇయర్స్ చూస్తే 292% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క భవితవ్యం చూద్దాము. దీని ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఏంటి ఈ కంపెనీ ఎలా ఉంది ఏంటి అని. సో 235 కోట్ల మార్కెట్ క్యాప్ అయితే ఉంది. కరెంటు ప్రైస్ వచ్చేసి 18 రూపీస్ ఉంది. బుక్ వాల్యూ 3 రూపీస్ ఉంది. ఆర్ఓసీ ఎక్సలెంట్గా ఉంది, 18%. ఆర్ఓఈ 21% ఉంది, అంటే ఎక్సలెంట్ ఆర్ఓఈ ఆర్ఓసీ అయితే కలిగి ఉంది. ఫేస్ వాల్యూ అయితే 1 రూపాయి. ఓపీఎం ఆపరేటింగ్ మార్జిన్ అంటే కొంచెం తక్కువగానే ఉందని అనుకోవచ్చు, 7%, డీసెంట్గా ఉంది. సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ది 13% ఉంది. ప్రాఫిట్ చూస్తే 5 ఇయర్స్ది 33%, ప్రాఫిట్ అయితే బాగానే ఇచ్చింది జనరేట్ చేసి. ప్రమోటర్ హోల్డింగ్ ఎక్సలెంట్ ప్రమోటర్ హోల్డింగ్ 57% అయితే ఉంది. ఇక ఎఫ్ఐఐస్ డిఐఎస్ అయితే దీంట్లో స్టేక్ కలిగి లేరు. దీంట్లో ఇప్పుడు 52 వీక్స్ హై లో చూస్తే 30 రూపీస్ హై ఉంది, 15 రూపీస్ లో ఉంది. ఇక దీన్ని చూస్తే మనం ఈ కంపెనీ ఫండమెంటల్లీ బాగానే ఉంది. మ్యాక్సిమాస్ ఇంటర్నేషనల్ 18 రూపీస్ వద్ద ట్రేడ్ అయితే అవుతుంది. కొద్దిగా డెట్ అయితే కొద్దిగా మాత్రమే ఉంది. మరి దీన్ని మీరు మీ ఇన్వెస్ట్మెంట్లో కొద్ది పర్సెంట్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫండమెంటల్ ఇది
బాగానే ఉంది. ఒకటికి రెండు సార్లు మీరు కూడా చెక్ చేసుకొని మీ ఉన్న అమౌంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. స్టాక్ నంబర్ 5, శాంకర్ డెకోర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ డెకోరేటివ్ సంబంధించినటువంటి బిజినెస్ అయితే చేస్తుంది. దీనికి అనేక మంది క్లయింట్స్ అయితే ఉన్నారు. ఇది పాస్ట్ 1 ఇయర్లో 120% అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది. పాస్ట్ 5 ఇయర్స్లో అయితే ఇది నెగిటివ్ రిటర్న్స్ మాత్రమే జనరేట్ చేసి ఇచ్చింది. ఇక దీని ఓవరాల్ ఫండమెంటల్ చూద్దాం. ఇక్కడ చూస్తే సరి తెలిసిపోతుంది మనకు ఈ కంపెనీ ఎంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది ఏంటి అనేది. ఇక్కడ 11 కోట్ల మార్కెట్ క్యాప్ మాత్రమే కలిగి ఉంది. కరెంటు ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ వద్ద, ఆల్మోస్ట్ 9 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి డీసెంట్గా ఉంది, 6.94%. ఆర్ఓఐ పర్లేదు, బాగానే ఉంది, 10.7%. ఇక ఫేస్ వాల్యూ చూస్తే 5 రూపీస్ ఉంది, అంటే స్ప్లిట్ అవ్వచ్చు, ఫ్యూచర్లో స్ప్లిట్ అవుతుంది. ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 18%, ఇది బాగానే ఉంది. సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ది చూస్తే 15% ఉంది. 5 ఇయర్స్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మనం 31% ఉంది, ఇది బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 23% మాత్రమే ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, మిగతాదంతా రిటైలర్స్ వద్ద ఉంది. సో ఇది మార్కెట్ క్యాప్ అయితే తక్కువ ఉంది, కానీ కరెంటు ప్రైస్ 9 రూపాయలు వద్ద అయితే ట్రేడ్ చేస్తుంది. దీని యొక్క బుక్ వాల్యూ చూస్తే బుక్ వాల్యూకి దగ్గరగానే ట్రేడ్ చేస్తుంది, 6 రూపీస్ ఉంది బుక్ వాల్యూ. సో దీన్ని బట్టి చూస్తే ఇది హై 10 రూపీస్ దాకా వెళ్ళింది, లో అయితే 3.70 రూపీస్ దాకా లోలో ఉంది 52 వీక్స్ది చూస్తే. సో ఓవరాల్ ఫండమెంటల్ అయితే బాగానే ఉంది. డెట్ అయితే దీని మీద కొద్దిగా ఉంది, 1.15. డెట్ ఫ్రీ కంపెనీగా మనం పరిగణించలేము, కాకపోతే మార్కెట్ క్యాప్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో అతి కొద్దిగా తక్కువ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేసినట్లయితే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ అయితే రావచ్చు. స్టాక్ నంబర్ 6, తపారియా టూల్స్. మనకు మంచి ఫండమెంటల్ ఉన్నటువంటి ఈ కంపెనీ అనేక టూల్ బాక్స్ టూల్ కిట్స్ అయితే తయారు చేస్తుంది. మనం ప్రతి షాపులో, ఎలక్ట్రికల్ షాపులో వెళ్తే ఏ టూల్ అయితే బాగుంటుందంటే ప్రతి ఒక్కరు రికమెండ్ చేసేది తపారియా కంపెనీనే రికమెండ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ఫండమెంటల్ చాలా బాగుంది. ఇది అనేక కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది తమ ఉత్పత్తులని. యూకే, యుఎస్ఏ, డెన్మార్క్, ఇజ్రాయిల్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, దుబాయ్, కువైట్, తాంజేనియా, కెన్యా, హాంకాంగ్, థాయిలాండ్, మెక్సికో, అర్జెంటీనియా, ఉరుగ్వే, యుఏఈ, శ్రీలంక, ఈ కంట్రీస్కి అన్నిటికీ తమ ప్రొడక్షన్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది ఈ కంపెనీ. ఇక పాస్ట్ 1 ఇయర్లో అయితే 146% అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ చూస్తే మనం నెగిటివ్లో ఉంది ఈ కంపెనీది. ఇక దీని యొక్క ఓవరాల్ ఫండమెంటల్ని, దీని యొక్క జాతకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. మార్కెట్ క్యాప్ 9.97 క్రోడ్, దాదాపు 10 కోట్ల మార్కెట్ క్యాప్ అయితే కలిగి ఉన్నది. ఇక కరెంటు ప్రైస్ వచ్చేసి 6.57 ఉంది. ఆర్ఓసి ఎక్సలెంట్ సూపర్గా ఉంది, 44% ఉంది, 32% ఆర్ఓఈ ఉంది. 10 ఫేస్ వాల్యూ 10 ఉంది, స్ప్లిట్ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 16%, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. గ్రోత్ చూస్తే 5 ఇయర్స్కు సేల్స్ గ్రోత్ 12% ఉంది, ప్రాఫిట్ 5 ఇయర్స్ది 32% ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 69% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. దీనికి తపారియా టూల్స్కి మనం ఎంత కొనాలనుకున్నా ఇది అప్పర్ సర్క్యూట్ పడుతూనే ఉంటుంది. దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది, దీని మీద ఒక ఎక్సలెంట్ వీడియో అయితే, స్పెషల్ వీడియో ఓన్లీ తపారియా కంపెనీకి సంబంధించినటువంటి అనాలిసిస్తో ఒక వీడియో చేస్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ తపారియా టూల్స్లో చాలా మిస్లీడింగ్ అనేది జరుగుతుంది. ప్రమోటర్స్ హోల్డింగ్తో పాటు ప్రమోటర్సే రిటైలర్గా ఈ కంపెనీలో పర్చేస్ చేసి ఉన్నారు, వాళ్ళే ఈ యొక్క ప్రాఫిట్ మార్జిన్ని వాళ్ళే డిస్ట్రిబ్యూట్. ఇక్కడ డివిడెండ్ ఇల్ చూడండి, 6.09% డివిడెండ్ ఇస్తుంది ఈ కంపెనీ, వాళ్ళు వాళ్ళే పంచుకుంటుంటారు. దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేది ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ తపారియా కంపెనీ అయితే మనకు ఫండమెంటల్ వైజ్గా చాలా బాగుంది, కాకపోతే మనం కొనడానికి వెళ్తే ఇది అప్పర్ సర్క్యూట్ పడుతూనే ఉంటుంది, మనం కొనడానికే కుదరదు. ఎందుకని అనేది మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫండమెంటల్లీ మనం కొనాలనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఫండమెంటల్ ఉన్నటువంటి కంపెనీ తపారియా టూల్స్.
ఇది ఫ్రెండ్స్, ఈ తపాలియా టూల్స్ని మీరు కొనాలనుకుంటే ఒకవేళ మీకు అందుబాటులో ఉండి మీరు కొనగలిగితే మీరు దీంట్లో మీ ఇన్వెస్ట్మెంట్లో 10% ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ కంపెనీ మీద పెట్టుకోవచ్చు, మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇక 7th స్టాక్ వచ్చేసి కాంటినెంటల్ సెక్యూరిటీస్ లిమిటెడ్. ఈ కంపెనీ మనకు NBFC సెక్టార్ అంటే ఫైనాన్షియల్ సెక్టార్లో అయితే పనిచేస్తుంది, అనేక లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క మెయిన్స్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మెయిన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే ఉంటుందండి. ఇది పాస్ట్ 1 ఇయర్లో మనకు 59% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 5 ఇయర్ రిటర్న్ చూస్తే 875% రిటర్న్, మంచి రిటర్న్ అయితే జనరేట్ చేసింది ఇప్పటిదాకా. ఇక దీని భవితవ్యం ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, 25 crores మార్కెట్ క్యాప్ అయితే ఉన్నది. ఇక కరెంట్ ప్రైస్ 9.80 అంటే ఆల్మోస్ట్ 10 rupees వద్ద మనకు ట్రేడ్ అవుతుంది. దీని ROCE బాగానే ఉంది, 11% ఉంది. ROE చూస్తే 8%, డీసెంట్గానే ఉందని చెప్పొచ్చు మనం. ఫేస్ వాల్యూ చూస్తే 2 rupees వద్ద ఉంది. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 71% ఉంది. ఇది ఎక్సలెంట్గా చెప్పొచ్చు మనం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే. ఇక్కడ డెట్ ఫ్రీ కంపెనీగానే పరిగణించవచ్చు. సేల్స్ గ్రోత్ చూస్తే 5 ఇయర్స్ది 31% అయితే ఇవ్వడం జరిగింది. సేల్స్ బాగానే ఉంది, 31% ఉంది. ప్రాఫిట్ 5 ఇయర్స్ది చూస్తే 66%, ఇది కూడా చాలా బాగుంది. ప్రమోటర్ హోల్డింగ్స్ నాట్ బ్యాడ్, 41% అయితే ప్రమోటర్స్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. FIIs, DIIs అయితే ఇంకా స్టేక్ అయితే ఈ కంపెనీలో ఏమీ లేదు. దీని యొక్క 52 వీక్స్ హై లో చూస్తే 13 రూపాయలు హై ఉంది, 4.82 రూపాయలు అయితే లోలో మనకు కనబడుతుంది. సో కాంటినెంటల్ సెక్యూరిటీస్ మనకు ఫండమెంటల్ వైజ్గా అయితే చాలా బాగానే ఉంది. ఇది 10 rupees వద్ద ట్రేడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బుక్ వాల్యూ చూస్తే మనకు 5 rupees ఉంది. సో ఇది ROCE, ROE చాలా బాగానే ఉంది కాబట్టి ప్రాఫిట్ మార్జిన్ కూడా మనకు 71% అయితే ఉంది. అంటే ఇది ఎక్కువ అని చెప్పొచ్చు మనం. ఒక తక్కువ మార్కెట్ క్యాప్ కలిగినటువంటి కంపెనీ ప్రాఫిట్లు అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లగాతార్గా చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్ అయితే మనకు ఇస్తుంది కాబట్టి దీని మీద మనం ఫోకస్ అయితే పెట్టవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్లో కొద్ది మొత్తం మాత్రమే ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒక లాంగ్ టర్మ్కి అయితే మీరు వదిలేసినట్లయితే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ స్టాక్స్ యొక్క పూర్తి ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మంచి మంచి కంపెనీస్ ఏవైతే పెన్నీ స్టాక్స్తో పాటు మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి కూడా మీకు పూర్తి సమాచారం, పూర్తి అనాలిసిస్తో దాన్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది పూర్తిగా అనాలిసిస్ చేస్తూ ఉందాం. మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.